నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా యేసుతో ప్రతిదినం అనబడి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాను లేచారా ఈ కార్యక్రమాలని క్రమము తప్పక వీక్షిస్తున్న కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు మనము గమనిస్తున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి మన చుట్టూరు కమ్ముకున్న ఈ ప్రతికూలమైన పరిస్థితులు నువ్వే కాదు నేనే కాదు ప్రతి ఒక్కరము ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం దేశమే ఈరోజు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఎక్కడ చూసినా కరోనా వైరస్ ఎక్కడ చూసినా భయంకరమైన తెగుళ్ళు ఎక్కడ చూసినా భయంకరమైన జలప్రలయాలు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి భూకంపాలు యుద్ధాలు ఈ పరిస్థితులన్నిటినీ చూస్తున్నప్పుడు వీటిని దాటి మనం ముందుకెళ్ళగలమా వీటిని జయించి మరొక దినమున మనం చూడగలమా వీటిని దాటుకొని మనము మన జీవితాన్ని నడిపించుకోగలమా అని అప్పుడప్పుడు మనకు భయం వేస్తూనే ఉంటుంది కానీ ఈ ఉదయకాలపు వేళ ఒకవేళ అటువంటి బాధతో దిగులుతో నీ చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను చూసి నీ కుటుంబములో అలుముకున్నటువంటి భయంకరమైన తెగులను చూసి వీటన్నిటినీ ఎలా దాటి నేను ముందుకు వెళ్ళాలి అని ఒకవేళ బాధపడుతూ వేదనతో కుమిలిపోతూ ఉంటే ఈరోజు ప్రభు నీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటో తెలుసా రండి యెషయా గ్రంథం 43:2 దేవుడు ఈ ఉదయకాలపు వేళ నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు దేవునికి మహిమ కలుగునుగాక యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు నీవు జలములలో బడి నువ్వు వెళుతున్నప్పుడు అవి నేనేమి చెయ్యి అవి నీ మీద పొంగి పొరలకుండా నేను అడ్డగిస్తాను వాటిని ఆపివేస్తాను నిజమే యాకోబు జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు యాకోబు జీవితంలో ఎన్నో భయంకరమైన అవమానాలు యాకోబు జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు యాకోబు జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయన చూశాడు వాటన్నిటినీ దాటుకుని యాకోబు ముందుకు ఎలా వెళ్ళగలిగాడంటే బిడ్డ దేవుడు యాకోబుకి తోడై ఉన్నాడు అందుకొరకే నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు అంటున్నాడు నిజం యాకోబు జీవితంలో ఎన్నో పరిస్థితులు తన చుట్టూరు ప్రతికూలమైన పరిస్థితులు తన కుటుంబీకుల శత్రువులైనప్పుడు తన బావమరుదులు తనను మోసగించాలని చూసినప్పుడు తన కుటుంబ సభ్యులే తనను చంపాలని చూసినప్పుడు దేవుడు తనకు తోడుగా ఉండి నడిపించాడు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నటువంటి ప్రియబిడ్డ నీ జీవితంలో కూడా కలుగుతున్న ఈ భయంకరమైన తెగుళ్ళు ఈ భయంకరమైనటువంటి ప్రమాదాలు ఈ భయంకరమైన పరిస్థితులు నువ్వు చూస్తున్నప్పుడు వీటిని నేను ఎలా దాటుకుని వెళ్ళగలను అని బాధపడుతున్నవేమో కానీ యాకోబును దాటించిన దేవుడు నిన్ను కూడా దాటిస్తాడు నీవు చేరవలసిన గమ్యానికి నీ చేరుస్తాడు భయపడకు అని ప్రభు యాకోబుతో చెప్పినట్లు ఈ ఉదయకాలం నీకు చెబుతున్నాడు కలుగుతున్న తెగుళ్ళు సంభవిస్తున్న పరిస్థితులు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులను నువ్వు చూస్తున్నప్పుడు కృంగిపోతున్నావేమో బాధపడుతున్నావేమో కలత చెందుతున్నావేమో దిగులు చెందుతున్నావేమో
ఈ పరిస్థితిని ఎలా దాటి వెళ్ళాలని అధైర్యపడి ఆ స్థలములో నిలబడి ఆగిపోయావేమో. అధైర్యమొద్దు, ధైర్యముగా ఉండు. యాకోబుని నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. యాకోబుతో ఏమంటున్నాడు, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. జలములలో పడి దాటినప్పుడు దాటు అంటున్నాడు. యాకోబుని దాటు అంటున్నాడు. నువ్వు దాటితే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఈ సమస్యలను నువ్వు దాటాలి, ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటన్నిటిని చూస్తున్న నువ్వు కుమిలిపోయి బాధపడి అధైర్యపడి ఆగిపోవటానికి వీల్లేదు. దాటుటకు నువ్వు సిద్ధముగా ఉంటే, దాటడానికి నువ్వు అడుగు వేస్తే నీ అడుగులో అడుగు ప్రభువు నీకు తోడుగా వేస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. చూసావా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్ని సమస్యలు, పేతురుని తెల్లవారితే శిరఛేదనం చేయాలి, పేతురుని చంపేయాలి. అటువంటి పరిస్థితుల్లో పేతురుకి చెరసాలలో దేవుడు తోడుగా ఉండి చెరసాలలో నుంచి దేవుడు పేతురుని ఏం చేశాడంటే విడిపించాడు. పేతురుకు తోడుగా ఉన్నాడు. పేతురు చుట్టూరు కమ్ముకున్న పరిస్థితులు, పేతురుని తెల్లవారితే చంపాలి. కానీ పేతురు ఎంత ధైర్యంగా ఆ చెరసాల పండుకున్నాడంటే, బిడ్డ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని, దేవుడు నాకు ఈ పరిస్థితుల నుంచి దాటిస్తాడని ఒక నమ్మకము విశ్వాసము పేతురులో ఉంది. అలాగనే ఈ పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోవద్దు. నీకున్నటువంటి ఈ పరిస్థితులన్నీ నేను కమ్ముకున్నప్పుడు, ఈ అనారోగ్యాలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, గృహం లేకపోవడం కావచ్చు, నీ శత్రువులు నీ ముందు నిలబడి నిన్ను ఎదిరించి నిన్ను అనగదొరక్కాలని చూడటం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు. ఎందుకంటే వీటన్నిటి నుంచి నిన్ను దేవుడు దాటించి యాకోబును నడిపించినట్లు, పేతురు నడిపించినట్లు దేవుడు నీకు కూడా ఉండి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడి ఉదయకాలపు వేళ నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాలను మీరు ఎక్కువగా వినండి, ఎక్కువగా స్మరించండి. కళ్ళు మూసుకొని ఈ వాగ్దానం పెట్టుకొని ఈ వాక్యాన్ని చదవండి. నీవు జలములలో బడు దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అన్న మాటని మీరు ఎక్కువ స్మరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీరున్న స్థలంలోకి వచ్చి మీకు సహాయకుడిగా ఉంటాడు. ఎక్కువగా దీన్ని చదవండి, ఎక్కువగా దీన్ని వినండి, ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి. దేవుడు అప్పుడు అద్భుతం మీ జీవితాల్లో చేస్తాడు. ఈరోజు మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మాత్రమే నీకు స్తోత్రాలు. యాకోబుతో మాట్లాడిన మాట, నీవు జలములలో బడు దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నావు. నిజమే నాయన, జలములలో బడి దాటాడు. శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో యాకోబు నడుస్తున్నప్పుడు యాకోబుతో మీరున్నారు. ఈరోజు మా పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి తండ్రి. ఎటు చూసినా మా చుట్టూరు కమ్ముకున్న పరిస్థితులు, మా కుటుంబాల్లో ఆవరించినటువంటి తెగుళ్ళు, మా దేశాన్ని కురంగదీస్తున్నటువంటి భయంకరమైనటువంటి వైరస్లు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు నాయన, మేము, మా పిల్లలు, ఈ వ్యూవర్స్ అందరూ కూడా వీటిని దాటగలమా, వీటిని దాటి మనం ముందుకు వెళ్ళగలం అని భయపడుతున్నారు ప్రభు. వారితో మీరు మాట్లాడుతున్నారు, వాటిని దాటినప్పుడు నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చారు. యాకోబుతో ఉన్నట్లు, పేతురుతో ఉన్నట్లు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబ సభ్యులందరితో ఉండి ఈ పరిస్థితులన్నింటినీ దాటించి నడిపించమని, గమ్యానికి చేర్చమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.